వెంకటేష్ గారు ప్రియమణి మెయిన్ లీడ్ గా, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేసిన సినిమా నారప్ప. ఈ సినిమా తమిళ్లో వచ్చిన సురన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని వెంకటేష్ గారి సొంత బ్యానర్ అయిన ప్రొడ్యూస్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వారు 30 కోట్లకు పైగా చెల్లించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమాని డైరెక్ట్ రిలీజ్ చేసిన ఆ రేంజ్ బిజినెస్ జరగడం కొంచెం కష్టమే. ఒకవేళ ఆ రేంజ్ బిజినెస్ చేసిన ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని రికవరీ చేయడం కష్టమనే చెప్పాలి. ఈ సినిమాని నెక్స్ట్ మంత్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాని 24 జూలై నుంచి స్ట్రీమ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇది కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, కానీ మాక్సిమం ఇదే కన్ఫర్మ్ అవుతుందని తెలుస్తుంది. ఇక అలాగే సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించబడిన ఇంకో 2 సినిమాలు కూడా డైరెక్ట్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నాయి. వాటిలో ఒకటే వెంకటేష్ గారు హీరోగా నటించిన దృశ్యం 2. మూవీ రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయిన దృశ్యం 2 మూవీకి రీమేక్ అని తెలిసిందే. సినిమా యొక్క ఒరిజినల్ వర్షన్ కూడా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా డైరెక్ట్ గా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఇక రానా సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాని నాది నీది ఓకే కదా ఫేమ్ ఏనో ఉడుగుల డైరెక్ట్ చేశారు. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వారు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వారే ఈ సినిమాని డైరెక్ట్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. వీటిపై త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.